నలభై ఏళ్ల క్రితం అమెరికా తొలి మానవ సహిత అంతరిక్ష కేంద్రం స్కైలాబ్ రోదసి నుంచి కూలిపోయింది. అది భూమిపై పడితే సర్వనాశనమవుతుందని, సమస్త ప్రాణికోటి మాడి మసైపోతుందని ప్రచారంతో ప్రపంచంలోని మానవాళి ఆనాడు భయంతో వణికిపోయింది. ఆ స్కైలాబ్ ఆస్ట్రేలియా సమీపంలోని సముద్రంలో పడడంతో ప్రమాదం తప్పింది. అయితే గత నెల ఆగస్టు 31న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగించిన IRNSS-1H ఉపగ్రహం పరిస్థితి అదేనా? తన్నున్నర బరువుండే ఈ ఉపగ్రహం మరో స్కైలాబ్ కాబోతోందా? ఇస్రో ప్రయోగం విఫలం కావడంతో రోదసీలో కొట్టుమిట్టాడుతున్న ఆ ఉపగ్రహం 40 రోజుల్లో భూ వాతావరణంలోకి ప్రవేశిస్తుందని, ఆ సమయంలో అది పేలిపోతే దాని శకలాలు తీవ్ర నష్టాన్ని కలిగజేసే అవకాశముందంటున్నారు కొందరు శాస్త్రవేత్తలు. ఇస్రో మాత్రం అలాంటి ప్రమాదమేదీ లేదని కొట్టిపారేస్తోంది. దేశీయ నావిగేషన్ వ్యవస్థను రూపొందించుకునే క్రమంలో భాగంగా ఆగస్టు 31న ఇస్రో IRNSS-1H ఉపగ్రహాన్ని ప్రయోగించింది. రాకెట్ హీట్ షీల్డ్ లోపం ఉండడంతో అది తెరుచుకోలేదు. ప్రయోగం విఫలమైంది. ఉపగ్రహం నిర్దేశిత కక్షలో ప్రవేశించలేదు. రాకెట్ హీట్ షీల్డ్ లో ఉండిపోయింది. ఈ హీట్ షీల్డ్ తో కలిపి ఈ ఉపగ్రహం భూ వాతావరణం వైపు వేగంగా తిరిగి వస్తుంది. ఇది 40-50 రోజుల్లో భూ వాతావరణంలోకి ప్రవేశిస్తుంది. ఆ సమయంలో ఆ ఉపగ్రహం పేలిపోతే ఆ గ్రహ శకలాలు ఎక్కడ పడతాయనే విషయంలో ఉత్కంఠ నెలకొంది. సాధారణంగా ఉపగ్రహాలు మనకు ఎంత దూరంలో ఉన్నాయనే విషయాన్ని పెరిజి అపోజీలలో కొలుస్తారు. ప్రస్తుతం ఈ ఉపగ్రహం పెరిజి 164 కిలోమీటర్లు ఉంటే అపోజీ 6,500 కిలోమీటర్లు ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. రాకెట్ 4 దశ భాగం, ఉపగ్రహం హీట్ షీల్డ్, ఈ మూడింటి బరువు 2.4 టన్నులు. ప్రస్తుతం ఈ ఉపగ్రహం నుంచి మా ట్రాకింగ్ స్టేషన్లకు సంకేతాలు అందుతున్నాయి. ఉపగ్రహంలో 750 కేజీల ఇంధనం ఉంది. దానికి సంకేతాలు పంపి మండించటానికి ప్రయత్నిస్తున్నాం. అది ఎప్పుడు భూ వాతావరణంలో ప్రవేశిస్తుందో ఇప్పుడే ఖచ్చితంగా చెప్పలేమని ఇస్రో డైరెక్టర్ కె శివన్ పేర్కొన్నారు. భూ వాతావరణంలోకి ప్రవేశించిన తర్వాత ఉపగ్రహం ట్రాకింగ్ స్టేషన్ల ఆధీనంలో ఉండదని స్పష్టం చేస్తున్నారు. ఇస్రో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేసి రిటైర్ అయిన డాక్టర్ పి పూర్ణచంద్రరావు, రాకెట్ ను సెకండ్ కు కిలోమీటర్ వేగంతో పైకి పంపుతారు. రోదసి నుంచి భూ వాతావరణంలోకి 8 నుంచి 9 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తుంది. భూ వాతావరణం సమీపంలోకి వచ్చేటప్పటికి భూమ్యాకర్షణ శక్తి దానిపై పనిచేసి తన వైపు లాక్కుంటుంది. ఆ శకలాలు ఎక్కడ పడతాయనేదే పెద్ద ప్రశ్న అంటున్నారు ఆయన. 36 గంటల ముందే సమాచారం. అంతరిక్షం నుంచి భూ వాతావరణంలోకి ప్రవేశించే శకలాల వేగాన్ని కనిపెట్టడానికి నాసా దగ్గర 2-ఎలిమెంట్ సిస్టమ్ అనే వ్యవస్థ, ఇస్రో దగ్గర మల్టీ ఆబ్జెక్టివ్ ట్రాకింగ్ వ్యవస్థలు ఉన్నాయి. 2-ఎలిమెంట్ సిస్టమ్ అయితే అంతరిక్షంలోని ఉపగ్రహాలపైన శకలాలపైన ఒక కన్నేసి ఉంచుతుంది. వీటి ద్వారా శకలాలు భూ వాతావరణానికి సమీపంలోకి వచ్చినప్పుడు తెలుస్తుంది. ఆ శకలాలు ఎక్కడ పడతాయనే విషయం 36 గంటల ముందు మాత్రమే గుర్తిస్తారు. ప్రస్తుత సమాచారం ఆధారంగా శకలాలు సముద్రంలో పడతాయని భావిస్తున్నాం. ఖచ్చితమైన సమాచారం మాత్రం 36 గంటల ముందు మాత్రమే తెలుస్తుంది. ఈ ఉపగ్రహం మరో స్కైలాబ్ అయ్యే అవకాశం లేదు అంటున్నారు డైరెక్టర్ కె శివన్. 1979లో జనాన్ని వణికించిన స్కైలాబ్, ఇప్పటి తరం వారికి ఆ పేరు గురించి తెలీదు. కానీ 40-50 ఏళ్లు దాటిన వారికి అది సంచలనం. అమెరికా ప్రయోగించిన ఆ తొలి మానవ సహిత అంతరిక్ష కేంద్రం 1979 జూలై 11న కూలిపోయింది. అది కూలడానికి కొద్ది రోజుల ముందు స్కైలాబ్ మీద పడుతుందట, మనుషులంతా చచ్చిపోతారట అనే వదంతులు జోరుగా షికారు చేయడంతో అరాచకం ప్రబలింది. ఉన్న కొన్ని రోజులు ఎంజాయ్ చేసి చచ్చిపోదామనుకున్న వారు కొందరు, ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుని ఆర్థికంగా లాభపడిన వారు మరికొందరు, చేతిలో ఉన్న డబ్బంతా విలాసాలకు ఖర్చు చేసిన వారు ఇంకొందరు. అమెరికాలో చాలా మంది స్కైలాబ్ పేరుతో వస్తువులు అమ్మి వ్యాపారం చేశారు. శాన్ ఫ్రాన్సిస్కో ఎగ్జామినర్ అనే కంపెనీ తొలి స్కైలాబ్ శకలాన్ని తెచ్చిచ్చిన వాళ్లకి $10,000 నగదు బహుమతి ప్రకటించింది. క్రానికల్ సంస్థ స్కైలాబ్ వల్ల నష్టపోయిన వారికి $2,00,000 ఇస్తామంది. కానీ వాస్తవంలో స్కైలాబ్ వల్ల పెను ప్రమాదమేది సంభవించలేదు. అది ఆస్ట్రేలియాకు సమీపంలో సముద్రంలో కూలిపోయింది. పశ్చిమ ఆస్ట్రేలియాలోని ఎస్పరెన్స్ లో ఓ వ్యక్తి ఇంట్లో 24 శకలాలు పడ్డాయి. ఫిలడెల్ఫియా వ్యాపారవేత్త ఒకరు ఆ ఆస్ట్రేలియన్ ను, అతని కుటుంబాన్ని అమెరికాకు తీసుకువెళ్లి $10,000 నగదు బహుమతి అందించారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.